ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అలాగనే కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా? బాగున్న వారందరూ కూడా ప్రభుని దగ్గరగా రెండు చేతులు ఆకాశం వైపు స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, గడిచిన నెలంతా కాచి కాపాడి మరి ఈ పదవ నెల మొదటి ఆదివారపు ఆరాధనలో పాల్గొని ప్రభు యొక్క సన్నిధిలో దేవుని మాటలు వినడానికి సిద్ధపడి వచ్చిన మీ అందరూ కూడా ఆయన యొక్క వాక్కును సంపూర్ణంగా మీరు అనుభవించి వెళ్ళడానికి ప్రభు కృప చూపిస్తున్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. కనుక ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా శుభవార్త 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. చదివి మన వాక్యాన్ని కొనసాగిద్దాం. దయతో పరిశుద్ధ గ్రంథాలు నమ్మి అందరూ తెరవండి. తెరచి ఈ మాటలు చూడాలని మనవి చేస్తున్నాను. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్ధాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపించబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలగొనగా, అపవాది, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. చాలు. చదవబడినటువంటి ఆ వచనాలన్నింటినీ కూడా మనకు తెలిసిన వచనాలు, అవన్నీ కూడా యేసుక్రీస్తు వారు తన సేవా జీవితాన్ని ప్రారంభించుటకు ముందుగా జరుగుతున్న విషయం ఇది. యేసుక్రీస్తు వారు తన సేవను ప్రారంభించడానికి ముందుగా జరుగుతున్న సంఘటనలు ఇవన్నీ. చాలాసార్లు మనం శోధింపబడుతూ ఉంటాం. శోధింపబడినప్పుడు ఏ విధముగా మనము దేవుని ద్వారా విజయాన్ని పొందుకోవాలో యేసుక్రీశ్వర్ యొక్క అనుభవంలో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుపోతూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో శోధన జయించడం ఎలా చెప్పండి ఒకసారి అందరు కూడా. శోధన జయించడం ఎలా? చాలాసార్లు శోధనను జయించలేక శోధింపబడుతూ చాలా సార్లు మనం దుఃఖిస్తూ ఉంటాం. శోధనలో నుంచి విజయవంతమైనటువంటి గెలుపును ఎలాగ పొందుకోవాలో తెలియక దేవుని పైన చనుక్కుంటాం కూడా. శోధన జయించడం ఎలాగా అనే దాన్ని మనం ప్రశ్నించుకుంటే శోధన జయించుకోవడం యేసుక్రీస్తు వారి ఉదయకాల సమయంలో తాను పరిచర్యకు రాక పూర్వం జరిగినటువంటి సంఘటనలు మనం చదివితే ఆయన ఎలాగైతే అపవాది చేత శోధింపబడి ఆయన విజయాన్ని పొందుకున్నాడో, అపవాది చేత శోధింపబడుతూ ఆ శోధనలో ఎలా దైవ సహాయాన్ని పొందుకొని ఆయన ఆశీర్వదింపబడ్డాడో మనం కొన్ని మాటలుగా తెలుసుకుంటాం. చాలాసార్లు శోధన ఎదుర్కోవడం మనకి చేతకాక దేవుని పైన మనం నిందలను మోపేస్తూ ఉంటాం కదా. జాగ్రత్తగా వినండి. శోధన, శ్రమ అనే రెండు ఒకే అర్థాన్ని ఇస్తాయి. పరిశోధన అనేది మరొక అర్థాన్ని ఇస్తుంది. చెప్పండి ఒకసారి, శోధన, శ్రమ అనేది ఒక అర్థాన్ని ఇస్తుంది, పరిశోధన అనేది మరొక అర్థాన్ని ఇస్తుంది. శోధన అనేది దుష్టుని యుద్ధ నుండి వచ్చేది, వాని ఉద్దేశం శోధించి మనల్ని
పాపములోనికి నెట్టివేయడానికి దుష్టుని యొక్క ఉద్దేశమై ఉంది. శ్రమల ద్వారా, కష్టాల ద్వారా, నష్టాల ద్వారా శోధించి మనల్ని ఎక్కడ నెట్టాలని చూస్తాడు శోధకుడు? పాపములోనికి నెట్టడానికి చూస్తాడు. మరి పరిశోధించి మనల్ని పవిత్రపరచి పవిత్రమైన మార్గంలో నడిపించాలని దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది. ఈ శోధన అనేది ఎవరు మన బ్రతుకులోనికి ప్రవేశపెడతారు, లేదా శోధకుడు అనేది ఎవరు అని ఆలోచన చేస్తే అపవాది అయిన సాతాను. యేసుక్రీస్తు వారు తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి, తనను పంపిన దేవునిలో స్థిరంగా ఉండడానికి, తన పైన కలిగి ఉన్న ఉద్దేశాలన్నింటినీ నెరవేర్చడానికి కావలసిన బలాన్ని భక్తిని పొందుకోవడానికి యేసుక్రీస్తు వారు మనం చదువుకున్నటువంటి వచనములలో ఆయన మరి ఆత్మపూర్ణై ఉండడానికి, తండ్రి ఉద్దేశాలు నెరవేర్చడానికి సిద్ధపడుతున్నటువంటి సమయం. ఆ సమయంలో యేసుక్రీస్తు వారిని మరి అపవాదైనటువంటి సాతాను ఎలా శోధించిందో మనము చూస్తాం ఈ వచనంలో. చదవండి మరొకసారి 4వ అధ్యాయం 1-3 వచనాలు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి, వినండి, అపవాది చేత శోధింపబడుచుండెను. శోధన అనేది అపవాది గాని యొక్క చేతిలో నుంచి వచ్చేది, లేదా శోధన అనేది అపవాది గాని యొక్క ఉద్దేశంలో నుంచి వచ్చేది. ఆ శోధన ద్వారా అపవాది అయినటువంటి సాతాను మనల్ని పాపంలోని ఈడ్చకపోయి నెట్టివేస్తాడు. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శోధనలో ఏడవబడి పాపములోనికి నెట్టబడలేదు. కానీ మన జీవితంలోనికి వచ్చేటప్పటికీ చాలామార్లు శోధనను జయించలేక, శోధనను భరించలేక, శోధన పైన యేసుక్రీస్తు వారు ఎలాగైతే జీవించి దైవభక్తి కలిగి బలమునంది ఆత్మపూర్ణై ఆయన అభిషేకించబడి ఎలాగైతే ఆ శోధనను జయించాడో మనకి తెలియక చాలామార్లు మనము శోధనలో పడి కృంగిపోతూ పాపానికి దగ్గరైపోతూ ఉంటాం. ఈరోజు యేసుక్రీశ్వరు మనతో మాట్లాడుతూ ఉన్నారు, శోధన జయించడం చాలా సులువు. చెప్పండి ఒకసారి, శోధన జయించడం చాలా సులువు. చెప్పండి మీ అందరు కూడా అనండి, నేను శోధన జయించడం నాకు చాలా సులువు అనండి. నేను శోధనను జయించడం నాకు చాలా సులువు. అందరు మీ గుండెల పైన చేయి పెట్టుకొని చెప్పండి ఒకసారి, నేను శోధనను జయించుకోవడం చాలా సులువు. చాలామందికి ఉన్నవారికి ఇంకెందుకో ఆ శోధనలు జయించడం సులువు అంటున్నారు, కానీ ఇదేది చాలా తేలికగా తెగే పని కాదు పాస్టర్ గారు అనే ఒక వింత ముఖాలు ఎట్టుకొని చూస్తున్నారు. కాదు, యేసుక్రీస్తు వారే శోధనలో నిలిచి ఆయన దేవుని ఉద్దేశాలు నెరవేర్చినటువంటి క్రమాలను మనం చూస్తే ఆయన ఎలాగైతే శోధనలు జయించాడో మనల్ని కూడా ఆ శోధనలో జయించమని, ఆ శోధనలో స్థిరంగా నిలకడగా మన భక్తిని మన బలాన్ని దేవుని పైన ఆనుకొని బ్రతకాలి అని ఆయన ఒక నిరూపణ చేసి చూపుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు నేర్చుకుందాం. శోధకుడు ఎవరునంటే అపవాది అయినటువంటి సాతాను. చెప్పండి ఒకసారి, ఎవరు శోధకుడు? శోధించువాడు సాతాను. మనల్ని శోధించువాడు పాపంలోనికి నెట్టివేస్తాడు, కానీ దేవుడు మనల్ని పరిశోధించి పవిత్రతలోనికి మనల్ని నడిపిస్తాడు. ఇది దేవుని యొక్క ఉద్దేశం. సాతాను ఉద్దేశం ఏమిటి? మనల్ని శోధించి పాపములోనికి నెట్టివేస్తాడు. మరి దేవుని ఉద్దేశం ఏమిటంటే మనల్ని పరిశోధించి మనల్ని పవిత్రతలోనికి నడిపిస్తాడు. వినండి, శోధన వేరు, పరిశోధన వేరు. శోధన సాతాను యొక్క ఉద్దేశం అయితే, పరిశోధన నిన్ను నన్ను సృష్టించిన దేవుని యొక్క ఉద్దేశం. అలా పరిశోధించి మనల్ని పవిత్రులుగా మార్చి ఆయన పవిత్రమైన జీవితాన్ని ఇవ్వడానికి మంచి ఉద్దేశం కలిగిన దేవుడు ఆయన. ఆ ఉద్దేశాన్ని యేసుక్రీస్తులో మరి నెరవేర్చుతున్నటువంటి క్రమాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు వారే కాదు, తనను ఎందరైతే అంగీకరిస్తారో వారందరినీ కూడా ఆయన శోధనలో నుంచి విజయాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. నమ్మని వాళ్ళు చెప్పండి ఒకసారి
హల్లెలూయా. వినండి ప్రియ సంఘ విశ్వాసులారా, చాలాసార్లు శోధనను గురించి మనము ఆలోచన చేసినప్పుడు శోధకుడు ఎవరు అని అంటే అపవాది అయినటువంటి సాతాన్. నిందలు మోపేవాడు వాడు. ఏం మోపేవాడు చెప్పండి? వాడు ఎలాంటి వాడు? నిందను మోపేవాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే అపవాది అపవాదిగానే వస్తే మనం గుర్తించగలుగుతామనంటే కాస్త కష్టం గుర్తించడానికి. అదే బైబుల్ వాక్య ప్రకారం మనము ఆత్మీయమైతే అపవాది వచ్చినటువంటి ప్రతి క్షణాన కూడా ఇది అపవాదిగాడి యొక్క ప్రయత్నం అని మనం గుర్తించగలుగుతాం. అపవాది అపవాదిలాగా వస్తే మనం గుర్తించగలుగుతామంటే మనం భయపడతాం. అపవాది అంటే ఎవరు చెప్పండి? సాతాను. సాతాను యొక్క ఊహా చిత్రాన్ని మీరు ఒకసారి వేసుకోండి. దెయ్యం ఎలా ఉంటుంది వెంకటేష్? సేమ్ నువ్వు వేసుకున్న షర్ట్లాగా ఉంటుంది, నల్లగా ఉంటుంది, చేతులు పొడవాటి చేతులు ఉంటాయి, పెద్ద కళ్ళగుడ్లు ఉంటాయి. అంటే మన ఊహా చిత్రాన్ని వేస్తూ ఉన్నాం. కొన్నిసార్లు దెయ్యాలు నల్లగానే వస్తాయా అంటే ఏమో నాకైతే తెలియదు. కొన్ని వీడియోస్ చూసేటప్పుడు దెయ్యాలు తెల్లవి కూడా వస్తూ ఉంటాయి. అంటే ఒక ఊహా చిత్రాన్ని మనం వేయగలిగాం, కానీ నిజంగా దేవుని యొక్క వాక్య ప్రకారం అపవాది ఎలా ఉంటాడు అని మనం ఆలోచన చేయగలిగితే పరిశుద్ధ గ్రంథం చాలా విషయాలు చెప్తుంది. మనము బైబుల్ ప్రకారం బ్రతికితే, బైబుల్ వాక్య ప్రకారం మనం బలపరచబడుతూ ఉంటే అపవాదిగాన్ని గుర్తుపట్టడం చాలా సులువని దేవుని వాక్యం చెప్తుంది. యేసుక్రీస్తు వారు 40 దినములు ఉపవాసము ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి సిద్ధపడుతున్నటువంటి సమయంలో తన దీక్షను, తన యొక్క మరి పట్టుదలను, దేవుళ్ళ ఉన్నటువంటి వైరాగాన్ని పాడు చేయడానికి, భక్తిని పాడు చేయడానికి సాతాన్ అనేటువంటి అపవాది యేసుని ఏం చేస్తుంది? వెంటాడుతూ ఉంది. ఈ యొక్క అపవాదిని గుర్తించడం ఎలా అని ఆలోచన చేస్తే దేవుని వాక్యం చెప్తుంది, అపవాది అనేవాడు మీ ఇంట్లోనే పుట్టవచ్చు, మీ కుటుంబంలో ఉన్నవారిలో ఎవరిలో ఒకరు రేకెత్తించవచ్చు, సంఘంలో ఉన్నవాడిని వాడుకోవచ్చు అపవాది. మీరు అనుకోవచ్చు దేవుని పిల్లలు కదా, దేవుని చేత నడిపించబడుతున్నటువంటి వ్యక్తులు కదా, వారి ద్వారా ఎలా అపవాది తన ప్రయత్నాలను, తన పన్నాగాలని కొనసాగిస్తాడంటే మనలో ద్వారా కూడా అపవాది తన ప్రయత్నాలని, తన పన్నాగములను ఏం చేస్తాడు? కొనసాగిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో అలా యేసుక్రీస్తుని వెంబడిస్తున్నటువంటి ఒక శిష్యుని యొక్క బ్రతుకులో అపవాది అనేటువంటి సాతాని యొక్క నడిపింపుని యేసుక్రీస్తు వారు ఒక దినాన ఒక కార్యక్రమంలో ఆయన గుర్తించినట్లుగా మనం చూస్తాం. అంటే దైవ వాక్య ప్రకారం బ్రతికే ప్రతి విశ్వాసి కూడా అపవాదిగాడు వేయించినటువంటి ప్రతి కుయ్యత్తుని గుర్తుపట్టగలడు. గుర్తుపట్టి దేవుని వాక్యము చేత, దేవుని యొక్క సన్నిధి సహవాసము చేత ఆయన రక్షింపబడ్డానికి ఎంతో అవకాశం ఉంటుంది. చూడండి, మొదటిది వినండి ఏమిటంటే శోధకుడు అనగా ఎవరనంటే సాతాను లేదా అపవాది. ఆ అపవాది ఎవరినైనా సరే పట్టి పీడిస్తాడు. ఆ పట్టి పీడించే క్రమాన్ని నిందల పాలు చేస్తూ ఉంటాడు, అల్లరికి కారకుడవుతాడు, దేవుని యొక్క సన్నిధి సహవాసానికి దూరం చేసేవాడు అవుతాడు, అవసరమైతే నీ భక్తిని పాడు చేసేవాడు అవుతాడు. పరిశుద్ధ గ్రంథములో యేసుని వెంబడిస్తున్నటువంటి మరి పేతురు కూడా ఒక సందర్భంలో మరి సాతాను యొక్క గుణానికి లేదా సాతాను యొక్క ఆలోచనకు, సాతాను యొక్క వశములో ప్రేరేపించబడి సాతానుతో తన జీవితాన్ని కట్టుకున్నటువంటి సందర్భాన్ని మరి మనం మార్కు సువార్త 8:33 చూస్తాం. చదవండి ఒకసారి మార్కు సువార్త 8:33. చూడండి మీద వచనం నుంచి చదువు చాలా బాగా అర్థమవుతుంది. 8:33. పేతురు
ఆయన చేయి పట్టుకొని ఆయనను గద్దింపసాగెను. అందుకాయన తన శిష్యుల వైపు తిరిగి వాణ్ణి చూచి, సాతానా నా వెనుక కుప్పము, నీవు మనుషుల సంగతులను గాని దేవుని సంగతులను చూస్తున్నారా? పేతురును గద్దిస్తున్నాడు, సాతాన్ని గద్దిస్తున్నాడు, పేతురుని వాడుకుంటున్నాడు సాతాను. దైవ కార్యం జరగబోతూ ఉంది, దేవుని ఉద్దేశం జరగబోతూ ఉంది, ఆయన యొక్క నడిపింపు అక్కడ కనిపించబోతూ ఉంది. అలాంటి ఉద్దేశాన్ని దేవుని యొక్క కార్యాన్ని ఆటంకపరుస్తున్నాడు తన శిష్యుడైనటువంటి పేతురు. ఎందుకని ఆటంకపరుస్తున్నాడంటే పేతురులో ఉన్నది ఎవరనంటే అపవాదైన సాతాను. వినండి ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను పని ఏమిటి అనంటే నిందలు మోపుతాడు. సాతాను పని ఏమిటంటే పరిశుద్ధమైనటువంటి కార్యాలకు ఆటంకపరుస్తాడు. సాతాను పని ఏమిటంటే ఆత్మీయంగా ఉన్న నీ జీవితానికి అంధకారంలోనికి నడిపిస్తాడు. దీన్ని పసిగట్టడం ఎలా అనంటే దేవుని వాక్యపు వెలుగులో దేవుని పిల్లలుగా బైబిల్ భక్తులుగా మనం జీవించినప్పుడు తప్పకుండా వాక్యపు వెలుగులో సాతాను యొక్క వేషాలను మనం ఏం చేయగలుగుతామంటే గుర్తించగలుగుతాం. యేసుక్రీస్తు వారు అక్కడ కార్యాన్ని జరిగించబోతూ ఉంటే దుష్టుడైనటువంటి సాతాను పేతురులో ప్రవేశించి యేసు చేయాల్సిన కార్యాన్ని ఆటంకపరుస్తూ ఉన్నాడు. వినండి ప్రియ సంఘ విశ్వాసులారా, శోధకుడు ఎవరనగా సాతాను. ఒకటవది, ఆయన ఎవరిలోనైనా ప్రవేశిస్తాడు. ఎవరిని భక్తి జీవితాన్ని పాడు చేయడానికైనా ఆయన ఎంతటి వరకైనా తెగిస్తాడు. ఆ తెగించే క్రమంలో మనము ఆత్మీయులుగా ఉండి గుర్తిస్తే, ఆత్మీయులుగా ఉండి మనం దాన్ని గ్రహిస్తే తప్పకుండా అపవాది కాని గద్దించగానే వాడు ఏమవుతాడు? వెనుకకు పోతాడు. యేసుక్రీస్తు వారు అదే చేశారు. ఒకటి వినండి, యేసుక్రీస్తు వారు తన యొక్క మరి ఉపవాస దీక్షను లేదా యేసుక్రీస్తు వారు ఆ శ్రమలు పొందినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. మొదటిది, శోధకుడు ఎవరునంట, ఎవరునంటే అపవాది అయినటువంటి సాతాన్. ఈ సాతాను నిన్నే కాదు నన్నే కాదు ఎవరినైనా వాడు పట్టుకుంటాడు. ఎవరినైనా కూడా పట్టుకొని ఏం చేస్తాడు వాడు? పనేంటి? పాపములోనికి నడిపిస్తాడు. పాపములోనికి నడిపించబడకుండా ఉండాలంటే దేవుని వాక్యము చేత నువ్వు పరిశోధించబడుతూ ఉండాలి. అప్పుడు నువ్వేం చేయబడతావంటే పవిత్రపరచబడతావు. మొదటి విషయం ఏంటి అంటే ప్రియ సంఘ విశ్వాసులారా, శోధించేవాడు అపవాదై ఉన్నాడని మనం గ్రహించాలి. రెండవది, శోధించేవాడు అపవాది అయితే శోధనకు అనుమతి ఇచ్చేవాడు దేవుడని గ్రహించాలి. నీ జీవితంలోనికి శోధన రావాలన్నా, నీ జీవితంలోనికి శోధకుడిని శోధించాలన్నా సరే దేవుని యొక్క అనుమతి లేకుండా అపవాదైనటువంటి సాతాను నీ బ్రతుకులోనికి రాడు. వింటున్నారా? పరిశుద్ధ గ్రంథంలో మరి యోబు జీవితాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా చూస్తే, శోధకుడు సాతానని చెప్పాము, మరి సాతాననేటువంటి వాడు శోధించడానికి మన బ్రతుకుల్లోనికి రావాలంటే వానికి దేవుని యొక్క అనుమతి అవసరమై ఉంది. ఎవరి అనుమతి? దేవుని యొక్క అనుమతి. దేవుని యొక్క అనుమతి లేకుండా సాతాను మనల్ని శోధించడానికో, మనల్ని ఇబ్బందులు పెట్టడానికో, అపవాది మన బ్రతుకులను పాడు చేయడానికో, మన భక్తిని పాడు చేయడానికో కుదరదు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారి యొక్క మరి ఆ యొక్క జీవితంలో కూడా మనం చూస్తాం, ఆయన ఆత్మపూర్ణుడై ఉండేటప్పుడు, దేవుని యొక్క ఆత్మ చేత అరణ్యంలోనికి నడిపించబడుతూ ఉండేటప్పుడు మరి ఆయన అపవాది చేత శోధింపబడ్డాడు. ఆత్మపూర్ణుడై ఉన్నాడు కదా, దైవభక్తి ఉంది కదా, దైవ బలం ఉంది కదా, దైవ శక్తి ఉంది కదా, అయినా సరే అపవాది చేత ఎందుకు శోధింపబడ్డాడు అంటే అది దేవుని యొక్క అనుమతి అయి ఉంది. కనుకనే యేసుక్రీస్తు వారిని అపవాది అయినటువంటి సాతాను శోధించడానికి వచ్చాడు. ఆ శోధన కాలంలో యేసుక్రీస్తు వారు దైవ సహాయముతో దేవుని యొక్క నడిపింపుతో అపవాది అయినటువంటి సాతాను యొక్క శోధనకు ఏమాత్రమున ఆయన కృంగిపోలేదు. ఏమాత్రమున ఆయన కృంగిపోలేదు. ఈరోజు వాక్యం వింటున్న మనం కూడా యేసుక్రీస్తు ఎలాగైతే సాతాను చేత శోధింపబడినప్పుడు కృంగిపోలేదో, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని పిల్లలుగా ఉన్న మనం కూడా యేసుక్రీస్తు ఎలాగైతే కృంగిపోక ఆ యొక్క శ్రమల్లో నిలిచి ఎదిరించి ముందుకు సాగాడో అటువంటి జీవితాన్ని కలిగి మనం ఉండాలని యేసుక్రీస్తు తన జీవితంలో అనుభవించినటువంటి శ్రమలను ఉద్దేశించి మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు.
రెండవ విషయం గమనించండి, శోధకుడైనటువంటి అపవాది మన జీవితంలో ఎంటర్ అవ్వాలంటే దేవుని యొక్క అనుమతి ఉండాలి. ఎవరి అనుమతి ఉండాలి? దేవుని యొక్క అనుమతి ఉండాలి. దేవుని యొక్క అనుమతి లేకుండా సాతాను మనలోనికి ప్రవేశించలేడు. దేవుని వాక్యాన్ని చూద్దాం ఒకసారి. యోబు గ్రంథంలో మనం చూస్తాం, యోబు గ్రంథాన్ని మనం చూడగలిగితే ఏం జరుగుతుందంటే యోబుని మరి పాడు చేయడానికి, యోబుని పాపములోనికి నెట్టివేయడానికి, యోబు కలిగి ఉన్నటువంటి భక్తిని మరి ఆయన జీవితంలో లేకుండా చేయడానికి అపవాదినటువంటి సాతాను దేవునికి ఒక పర్మిషన్ అడుగుతుంది. తెలుసు కదా మనందరికీ, ఒక అవకాశం ఇస్తే నేను వాణ్ణి, యోబుని ఏం చేస్తానంటుంది, చంపేస్తాను అని అంటుంది. కానీ దేవుడు వాణ్ణి ఏమైనా చేయగాని వాని ప్రాణము తీయటకు నీ వశము కాదు అని అంటున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాలు భంగపడాలన్నా, మన జీవితాలు భ్రష్టు పట్టిపోవాలన్నా, మన జీవితాలు పాపానికి శాపానికి దాసులు అయిపోవాలన్నా సరే దేవుని యొక్క అనుమతి లేకుండా సాతాను మనలోనికి రాలేడు. యోబు కలిగి ఉన్న భక్తి జీవితాన్ని, యోబు కలిగి ఉన్నటువంటి దైవ శక్తిని, యోబు కలిగి ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మను పాడు చేయడానికి సాతానికి దేవుడు అవకాశము ఇవ్వలేదు. రెండవది విషయం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మచేత మరి నింపబడి ఉన్నటువంటి యోబుని చూస్తూ ఉన్నాం. అనుకోకుండా యోబు భక్తిని కలిగి లేడు, ఆత్మచేత యోబు భక్తిని కలిగి ఉన్నాడు. అందుకే యోబుని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు సాతాను దగ్గర. అందుకే సాతాను వాణ్ణి పాడు చేయడానికి, నువ్వు అంటున్నావు కదా నీ కుమారుడు అంత భక్తిపరుడని, నువ్వు అంటున్నావు కదా యోబు అంత నీతిపరుడని, నువ్వు అంటున్నావు కదా యోబు నిందారహితుడని, మరి వాడిని జీవితంలో అల్లుకొలాలు పెట్టడానికి, మన మాటల్లో చెప్పాలంటే వాడి జీవితంలో భక్తిహీనపు స్థితిలోనికి నేను తీసుకువెళ్ళాలంటే ఒక అవకాశం ఇవ్వని సాతాను దేవుని బ్రతిమాలుతూ ఉంది. అంటే శోధకుడు మనల్ని శోధించాలంటే ఎవరు అనుమతి ఉండాలి? దేవుని అనుమతి ఉండాలి. ఇది రెండవది. మూడవ విషయానికి వస్తున్నాను. మరి ఎప్పుడు ఈ శోధన ప్రారంభమైంది? నిజమే కదా, శోధన అపవాదిగాడు శోధిస్తాడు. మరి అపవాదిగాడు మన జీవితంలో శోధించాలంటే దేవుని యొక్క అనుమతి కావాలి. రెండవది, మరి శోధన అనేది ఎప్పుడు ప్రారంభమైంది? ఎప్పుడు ప్రారంభమైంది ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నాడో అప్పటి నుంచి శోధన ప్రారంభమైంది. ఇదంతా కూడా నేను యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలను సాదృశ్యం చేసుకుని మాట్లాడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు వారిని సాతాను శోధించాడు. సాతాను అనగా నిందను పుట్టించేవాడు, సాతాను అనగా మన భక్తి జీవితాన్ని చల్లార్చేవాడు, సాతాను అనగా మనను పాప భూమిలోనికి ఈడ్చుకొని పోవాడు. అలాంటి సాతాను మన బ్రతుకుల్లో ప్రవేశించాలంటే దేవుని అనుమతి కావాలి. రెండవ విషయం. మరి మూడవ విషయం ఏంటంటే ఈ యొక్క శోధన అనేది ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే భక్తిలో ఎప్పుడైతే ప్రభువుకి దగ్గర అవుతూ ఉంటామో, దేవుని చేత, దేవుని యొక్క వాక్యం చేత, దేవుని యొక్క శక్తి చేత నింపబడి దేవుని ఉద్దేశాలకు మనము ముందుగా సాగుతూ ఉంటామో, అప్పుడు సాతాను మన జీవితంలో తన యొక్క పన్నాగాన్ని ప్రారంభించడం మొదలు పెడతాడు. యేసుక్రీస్తు వారు మరి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించినప్పుడు 30 సంవత్సరాలు తన యొక్క తల్లిదండ్రుల యొక్క మాటను విని, తన తల్లిదండ్రులు ఏదైతే యేసుకు చెప్తూ ఉండేటప్పుడు యేసు దాన్ని విని చేస్తూ ఉండేవాడు. 30 సంవత్సరాలు చాలా జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని మనం గమనించగలిగితే యేసుక్రీస్తు వారి యొక్క జీవితం మరి పుట్టినది మొదలుకొని ఆయన మరణించినంత వరకు ఎంతో వారి యొక్క తల్లిదండ్రులకు, ఆయన సృష్టించిన దేవునికి ఎంతో విధేయతతో లోబడి ఆయన జీవించినట్లుగా మనం చూస్తాం. అంటే యేసుక్రీస్తు వారు ఆత్మపూర్ణుడై మరి ఆ 40 దినములు ఉపవాసముండి దుష్టుని చేత, అపవాది చేత శోధింపబడుతున్నటువంటి సమయంలో ఆయనకు 30 సంవత్సరాల వయస్సు. ఈ ప్రకారం చూస్తే ఆ 30 సంవత్సరాల వయసులో
దేవుని కొరకు సిద్ధపడుతున్నటువంటి సమయం ముందే చెప్పాను మీకు నేను సేవకు సిద్ధపడుతున్నటువంటి సమయములో సాతాను యేసును శోధిస్తున్నటువంటి సంఘటన ఇది ఆ సంఘటనలో యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే దేవుని యొక్క పనిని పూనుకొని ఆత్మపూర్ణై దేవుని యొక్క పనిలో నమ్మకముగా కొనసాగాలని ఆశపడుతున్నటువంటి ఆ తొలి దినములలో మరి సాతాను శోధించడం ప్రారంభించాడు ఎందుకు సాతాను శోధించడం ప్రారంభించాడంటే ఏ వ్యక్తి జీవితములో దేవుని పని సంపూర్ణంగా నెరవేర్పులోనికి వస్తూ ఉంటుందో ఏ వ్యక్తి అయితే దేవుని కొరకు సాక్షిగా బ్రతకడానికి సిద్ధపడతాడో ఏ వ్యక్తి అయితే దేవునిలో ఆత్మీయుడిగా అభివృద్ధి చెందడానికి సిద్ధమై సొంత రక్షకుడైన యేసుని అంగీకరించడానికి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటాడో ఆ రోజు నుంచి మనిషి యొక్క జీవితంలో శోధన ప్రారంభించబడుతుంది మీరు అనుకుంటారు క్రైస్తవ జీవితం శోధనలేని జీవితం క్రైస్తవ జీవితం నిందారహితమైన జీవితం క్రైస్తవ జీవితం ఎంతో దీవెనకరమైన జీవితం క్రైస్తవ జీవితం ఎంతో ఉన్నతమైన జీవితం అని అనుకుంటారు నిజమే ఈ శ్రమలన్నీ అనుభవించిన తర్వాత నీ జీవితం ఉన్నతమైన జీవితమే ఈ శ్రమలన్నీ అనుభవించిన తర్వాత నీ జీవితం నిందారహితమైన జీవితమే నిజమే ఈ శ్రమలను అనుభవించిన తర్వాత నీ జీవితం గొప్ప జీవితమే శ్రమలు అనుభవించకుండా నిందలు అనుభవించకుండా నీకు దేవుడు గొప్ప జీవితాన్ని ఇవ్వడు సాతాను యేసును శోధించినప్పుడు యేసు యొక్క మరి ఆ నడిచే క్షణము గాని యేసు యొక్క దేవునిలో నడిచే ఆ దినాన్ని గాని చూడగలిగితే దేవుని కొరకు సిద్ధపడుతున్నటువంటి తొలి దినాలు అవి దేవుని కొరకు ఆత్మపూర్ణై దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి ఇష్టపడుతున్న సమయంలోనే సాతాను శోధించడం ప్రారంభించాడు నిజానికి ప్రియ దేవుని విశ్వాసులారా నీ జీవితంలో నీకు దేవునికి ఉన్నటువంటి సంబంధం అత్యధికంగా పెరుగుతూ ఉండేటప్పుడు నీకు దేవునికి మంచి ఆత్మీయమైనటువంటి ఒక ఒడంబడిక ద్వారా దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా ఆత్మీయులుగా అభివృద్ధి చెందుతూ ఉండేటప్పుడే శోధకుడు మిమ్మల్ని శోధించడానికి ఇష్టపడుతూ ఉంటాడు ఆ శోధనను చూచి ఆ శ్రమను చూచి ఆ నిందను చూచి వెనకకు వెళ్ళిపోయేవాడిగా కాక శోధనలో నిలిచి ముందున్న ఆ యొక్క జీవితం కొరకు మనము కష్టపడుతూ ప్రార్థనతో విశ్వాసంతో ముందుకు సాగాలి యేసుక్రీస్తు వారి యొక్క శ్రమల విజయములో ఆయన దేవుని కొరకు బ్రతకాలని నడుము కట్టుకున్న తొలి క్షణములోనే అపవాదైనటువంటి సాతాను యేసుని శోధిస్తున్నాడు ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఏ వ్యక్తి అయితే దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలనుకుంటాడో ఏ వ్యక్తి అయితే దేవుని కొరకు భక్తి కలిగి ఆత్మపూర్ణై దేవుని పరిచర్యలో దేవుని పనిలో విశ్వాసంతో సాగుతూ ఉంటాడో ఆ వ్యక్తికి తప్పకుండా అపవాదైనటువంటి సాతాను శోధిస్తూ ఉంటాడు పరిశుద్ధ గ్రంథములో రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే మరి ఎంతగానో ఏలియా మరి 400 మంది మరి చూస్తున్నట్లయితే బయలు ప్రవక్తలను హతము చేసిన తర్వాత దేవుని కొరకు రోషం కలిగి నిలబడుతున్నటువంటి సమయంలో యెజెబెలు రానబడినటువంటి ఒక స్త్రీ ద్వారా ఏలియా భయభ్రాంతులైపోయాడు అంటే దేవుని పని ఎక్కడ జరుగుతూ ఉంటుందో దేవుని కొరకు దేవుని నామము ఎక్కడైతే ఎలుగెత్తి ప్రకటించబడుతుందో దేవుని కొరకు ఎక్కడైతే నిలవబడి సజీవ సాక్ష్యంగా బ్రతుకుతూ ఉంటావో అక్కడ తప్పకుండా అపవాదినటువంటి సాతాన్ యొక్క శోధన ఉంటుంది అయితే ఆ శోధనలో మనం భయపడవలసినటువంటి పని లేదు యేసుక్రీస్తు వారు చాలా విషయాలు అక్కడ చెప్తూ వస్తున్నాడు వాటిని కూడా నేను మీకు జ్ఞాపకం చేసి మీరు పడి ఉన్నటువంటి కష్టంలో మీరు పడుతున్నటువంటి శోధనలో దేవుడు విజయాన్ని ఇస్తాడని ఒక నిరూపణగా యేసుక్రీస్తు వారే మనకు సాక్ష్యంగా ఉన్నాడు హల్లెలూయా హల్లెలూయా ఇక్కడ చూస్తున్నట్లయితే ఆ రాజుల గ్రంథంలో 400 మంది బయలు ప్రవక్తలను మరి చూస్తున్నట్లయితే ప్రవక్త అయినటువంటి ఏలియా హతము చేసినట్లుగా మనం చూస్తాం అప్పుడు హతం చేసిన తర్వాత దేవుని కొరకు రోషం కలిగినటువంటి ఒక మంచి దైవజనుడిగా బ్రతుకుతున్న సమయంలో మరి యెజెబెలు రాణి ఒక ఉత్తరాన్ని పంపించింది ఏంటో ఆ ఉత్తరం చూద్దామా ఒకసారి చదవండి మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి ఏలియా చేసినంతయు అతని ఖడ్గము చేత
చూడండి ఒక్కసారి అందరు తెరవండి చదవమ్మా. అహాబు యెజుబేలునకు తెలియ చెప్పగా యెజుబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపిస్తుంది, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒక ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక అని ఒక ఉత్తరాన్ని పంపిస్తుంది. దేవుని కొరకు రోషం కలిగి బయలు ప్రవక్తలను హతము చేసినటువంటి ఏలియా జీవితంలో ఒక ఆడది భయాన్ని పుట్టిస్తుంది. రేపు ఇదే వేళకి నువ్వు 400 మందిని హతం చేసావు కదా, హతం చేసినటువంటి నిన్ను కూడా హతము చేస్తాను అని ఆ యెజుబేలు రాణి వర్తమానం పంపించింది. అంటే దేవుని కార్యం ఎక్కడైతే జరుగుతుందో, దేవుని చిత్తము నెరవేర్చబడుతున్నటువంటి ఆ సమయంలో దేవుని కొరకు ఆరాటపడి దేవుని కొరకు నువ్వు ఇష్టపడి నువ్వు ముందుకు సాగుతూ ఉంటావో, అప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే శోధకుడిని శోధించడం ప్రారంభిస్తూ ఉంటాడు. ఇక్కడ ఏలియాని చూస్తున్నట్టుగైతే ఎప్పుడైతే ఆ 400 మంది బయలు ప్రవక్తలను చంపావో అదే వేళకు నేను నిన్ను హతము చేస్తాను, లేకపోతే నేను దేవుని ద్వారా గొప్ప శిక్షను అనుభవిస్తాను అని అంటుంది. అంటే ప్రియ సంఘ విశ్వాసులారా, మనం గ్రహించాల్సిన విషయం ఏమిటనంటే ఎప్పుడు శోధన ప్రారంభమైంది మన బ్రతుకులనంటే దేవుని కొరకు రోషం కలిగి బ్రతకడం ప్రారంభించిన నాటి నుంచే. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే యేసును సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మం పొంది దేవుని వాక్య ప్రకారం బ్రతుకుతున్న క్షణాల్లో నుంచి శోధకుడు మనల్ని శోధిస్తూనే వస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తున్నట్లయితే మరి ఈ శోధన ఎంతకాలం, మరి శోధన ప్రారంభమైంది ఎప్పుడంటే మనం రక్షింపబడిన తొలి దినాల నుంచి, మారు మనసు పొందుకున్నటువంటి క్షణం నుంచి మనల్ని శోధించడానికి సాతాను ఇష్టపడుతూ వస్తూ ఉన్నాడు. అయితే ఈ శోధన ఎంతకాలం అని ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారి మాటల్లోనే మనం చూస్తాం. ఒకసారి చూడండి, శోధనలు ఎంతకాలం అని అంటే లూకాసువార్త 4:13 చదవండి ఒకసారి. ఈ సువార్తలన్నింటిలో మరి యేసుక్రీస్తు వారు ఆ యొక్క సాతాను ద్వారా, అపవాది ద్వారా శోధింపబడినటువంటి ప్రతి సందర్భము కూడా సువార్తలో రాయబడి ఉంది. అయితే కొన్ని కొన్ని సువార్తలలో కాస్త ముందు వెనక అయ్యున్నాయి, కానీ మనం దాన్ని జాగ్రత్తగా గమనించి చదవగలిగితే ఆత్మీయమైనటువంటి సత్యాన్ని తెలుసుకొని యేసుక్రీస్తు వారు ఎలాగైతే శోధనలో విజయాన్ని పొందుకున్నాడో అటువంటి విజయాన్ని మనం కూడా పొందుకోవడానికి ఒక క్రమమైనటువంటి మాదిరిని చూపే మరి వాక్యంగా మనం చూడగలుగుతాం. చూడండి ఒకసారి, యేసుక్రీస్తు వారు మరి ఈ శోధనలు ఎంతకాలం ఉంటాయి అని అడిగితే, ఎంతకాలం వరకు ఈ శోధనలు అని చూడగలిగితే లూకా శుభవార్త 4:13 చూడండి ఒకసారి, అందరూ తెరవండి లూకా శుభవార్త 4:13. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయన విడిచిపోయాను. అమ్మ ఎంతకాలం? కొంతకాలమే. అంటే మరలా ఎప్పటికైనా వస్తుంది. ఇక్కడ చూడండి ఏమన్నది, అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయనను విడిచిపోయాను. ఎంతకాలం? ఎంతకాలం? అంతకాలం అనలేదు, ముగింపు కాలం అనలేదు, కొంతకాలం. అంటే ఎప్పుడైనా రావచ్చు. నువ్వు బ్రతికి ఉన్నటువంటి దినము మొదలుకొని మరణించే దినము వరకు ఎప్పుడైనా రావచ్చు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ శోధన ఎప్పుడు ప్రారంభమైందంటే మనం రక్షింపబడిన నాటి నుంచి ప్రారంభమైంది. ఈ శోధన ఎంతకాలం వరకు ఉంటుందని అంటే మనము మరణము వరకు కూడా ఉంటుంది. ఎంతకాలం వరకు? మనం మరణించేంత వరకు కూడా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే ఎందుకు ఈ శోధన మనం మరణించేంత కాలం ఉంటుంది అని ఆలోచన చేస్తే, శోధకుడు తనంతట తాను మన దగ్గరికి వచ్చి శోధించలేడు. ఎందుకని? దేవుని అనుమతితోనే శోధకుడు మన దగ్గరికి వచ్చి శోధించాలి తప్ప, కానీ శోధకుడు అయినటువంటి అపవాది తనంతట తాను వచ్చి మనల్ని శోధించడానికి దేవుడు ఆ అధికారం అపవాది సాతానికి ఇవ్వలేదు. మీరు గుర్తించుకోండి, ఈరోజు మీరు శోధింపబడుతున్నారంటే మీరు మోడ్ చేయబడాలి, మీరు మార్పు చెందాలి, మీ బ్రతుకుల్లో ఏదో ఒకటి రూపాంతరం చెందాలి. పరిశుద్ధ గ్రంథములో మొదటి యోహాను సువార్తలో మనం చూస్తాం, ఒక శిల్పి ఒక రాతిని శిల్పంగా మార్చడానికి ఎన్నో ఉలి దెబ్బలు వేస్తాడు, ఎన్నో సుత్తి దెబ్బలు కొడతాడు, ఎన్నో
మరి నొప్పి కలిగించే ప్రయత్నాలు చేస్తా ఉంటాడు. ఎందుకు ఆ శిల్పకారుడు ఆ యొక్క రాతిని శిల్పంగా మార్చడానికి తన యొక్క ఆలోచనలో ఉన్నటువంటి ఊహా చిత్రాన్ని ఆ రాతిలో చూడాలంటే తప్పకుండా ఆ రాతి పైన ఎన్నో దెబ్బలు పడాలి. ఎన్నో దెబ్బలు పడితేనే ఆ రాయి శిల్పంగా మార్చబడుతుంది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ప్రియ సంఘ విశ్వాసులారా, దేవుని ఉద్దేశములో ఆయన ఉద్దేశం నీ పైన ఏముందో ఆ ఆశ తీరేంత వరకు, ఆ రూపంలోని వచ్చేంత వరకు తప్పకుండా శిల్పకారుడైనటువంటి యేసు చేతుల్లోనూ తప్పక దెబ్బలు తినాల్సిందే. నమ్మే వాళ్ళు చెప్పండి ఒకసారి హల్లెలూయా. నీవు నీవు అనుకున్నట్లుగా జీవిస్తే కుదరదు. నీవు దేవుడు అనుకున్నట్లుగా నువ్వు జీవిస్తేనే ఆయన సంతోషిస్తాడు. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ఈరోజు నువ్వు పడుతున్న శ్రమ, ఈరోజు నువ్వు పడుతున్న కష్టం, ఈరోజు నువ్వు పడుతున్న వేదన, నువ్వు పడుతున్నటువంటి శోధన ఎందుకు సాతానికి దేవుడు అనుమతి ఇచ్చి నీలో ప్రవేశపెట్టాడంటే నీవు ఇంకా రూపాంతరం చెందాలని, నీవు ఇంకా దేవుని కొరకు సాక్షార్థమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతకాలని ఆయన నీ జీవితంలో అపవాదినటువంటి సాతానికి అవకాశం ఇచ్చాడు. ఆయన చెప్పే మాటకు, ఆయన చూపే ప్రేమకు నువ్వు గుర్తించక నిన్ను ఎన్నిసార్లు ఆయన రూపాంతరపరచడానికి ఇష్టపడి నీ వద్దకు వచ్చినా సరే నీవు ఎప్పుడూ ఆయనకు అవకాశం ఇవ్వలేకపోయి ఉంటావు. అందుకే ఆయన నీ జీవితంలో కష్టాల యొక్క కొలిమిలు ఎందుకు పెడుతున్నాడంటే నీకు ఒక పాఠాన్ని నేర్పించడానికి, నీకు ఒక గుణపాఠాన్ని నేర్పించి దేవుని కొరకు రోషం కలిగినటువంటి వ్యక్తిగా బ్రతకాలి అంటే నీవు తప్పకుండా శిల్పకారుడైనటువంటి దేవుని చేతుల్లో నీవు ప్రతిరోజు చెక్కబడుతూ ఉండాలి. ప్రతిరోజు నువ్వు చెక్కబడుతుండాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదవండి ప్రియ దేవుని బిడ్డలారా. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 6-7 వచనాలు చదవండి. 6-7 వచనాలు ఒక్క నిమిషం అందరూ తెరవండి. ఈ మాట చాలా అద్భుతమైన మాట. చాలాసార్లు నాకు ఎందుకు పాస్టర్ గారు శ్రమలు వస్తున్నాయి, ఎందుకు అయ్యగారు నాకు కష్టాలు వస్తున్నాయి, ఎందుకు నాకు నిందలు వస్తున్నాయి, ఎందుకు నిందారహితమైన జీవితాన్ని కలిగి బ్రతకలేనా? బ్రతకగలవు. ఎప్పుడునంటే ఈ శోధన గుండా నీవు ప్రయాణమైపోయినప్పుడు. హల్లెలూయా. ఈ శోధన గుండా నీ జీవితం వెనుకకు చూడక, దేవుని వైపు చూస్తూ దేవుని శక్తిని పొందుకుంటూ దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఉంటేనే నీవు గొప్ప విజయవంతమైన జీవితాన్ని చూడబోతా. ఒకసారి చూడండి పరిశుద్ధ గ్రంథాలను వారందరూ తెరచి, మరి పేతురు మొదటి పత్రిక 6-7 వచనాలు చదవండి. చూడండి ఆ మాటలు తెరచి చూడండి. వీలుంటే మీ దగ్గర పెన్ ఉంటే ఆ మాటలు అండర్లైన్ చేసుకోండి. పేతురు మొదటి పత్రిక 6-7 వచనాలు చదవండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమైన బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన పరిశుద్ధపడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. హల్లెలూయా. చూడండి పాడైపోతున్నటువంటి సువర్ణాన్ని ఆయన ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. సువర్ణము అనగా ఏంటి చెప్పండి? సువర్ణం అంటే ఏంటి? హలో, సువర్ణము అంటే బంగారము. పాడైపోతున్నటువంటి బంగారము మెరుగుపరచబడాలంటే అది ఏం చేయబడాలి? అగ్ని కొలిమి చేత కాల్చబడుతూ ఉండాలి. పాడైపోయిన నీ జీవితం, పతనమైపోయిన నీ జీవితం, పాపానికి అంకితమైపోయిన నీ జీవితం, వ్యసనాల బారిన పడిన నీ జీవితం దేవునికి అంకితం కావాలంటే నీవు దేవుని వాక్యము చేత నువ్వు ఎప్పటికప్పుడు ఏం చేయబడుతూ ఉండాలి? ఎప్పటికప్పుడు కాల్చబడుతూ ఉండాలి, ఎప్పటికప్పుడు నలగొట్టబడుతూ ఉండాలి, ఎప్పటికప్పుడు నువ్వు దేవుని వాక్యము చేత సరి చేయబడుతూ ఉండాలి. ఎప్పుడైతే అలా సరి చేయబడుతూ వాక్యం అనే కొలిమిలో కాల్చబడుతూ ఉంటే అప్పుడు నీ బ్రతుకు సువర్ణంగా మెరుస్తుంది.
నీ బ్రతుకు మెరవాలంటే, నీ జీవితం జయ జీవితం కావాలంటే తప్పక శ్రమల గుండా నీవు వెళ్ళాల్సిందే, తప్పక శోధనల గుండా నీ జీవితాన్ని కొనసాగించాల్సిందే. అప్పుడు అలా అప్పుడు మనం ఆ ప్రయాణం చేస్తే ఆయన అంటున్న మాట చూడండి, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. వినండి, ఇదేంటండి, ఆ సువర్ణము కంటే బంగారము కంటే చాలా విలువైనది ఏంటి? మీ విశ్వాసం. విశ్వాసం అనకండి, నా విశ్వాసం. బంగారము కంటే విలువైనది మన విశ్వాసం. మరి గొప్పదే కదా, నీ బంగారం నీకుంటే నీ ప్రాణం తీస్తుందేమో, కానీ బంగారం కంటే విశ్వాసం ఉంటే నీ ప్రాణాన్ని కాపాడుతుంది. హల్లెలూయా. ఈరోజు బంగారం కంటే నువ్వేం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. చెప్పండి, అందరూ ఏం కలిగి ఉండాలి? విశ్వాసం. ఈ లోకంలో బంగారం విలువైనదే, కానీ దేవుని దృష్టిలో బంగారం కంటే విలువైనది ఏమిటనంటే నీవు కలిగి ఉన్న విశ్వాసము. విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టడై ఉండడము అసాధ్యము. ఎన్ని దినాలు నువ్వు మందిరానికి వచ్చినా, ఎంత నీవు దేవుని సన్నిధిలో కృతజ్ఞత అర్పణలు చెల్లించినా విశ్వాసము లేకపోతే నీవు వ్యర్థుడవు, మృతతుల్యమైనటువంటి జీవితం అయిపోతూ ఉంది. ఇక్కడ అంటున్న మాట చూడండి, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదైతే. దేనికండి? దేనికి? మీ విశ్వాసము పరీక్షలకు నిలవబడేదిగా ఉండాలి. పరీక్ష వచ్చిన వెంటనే విశ్వాసంలో సన్నగిల్లిపోయి వెనుకకు చూసే స్వభావం ఉంటే మీ బ్రతుకులు ఏమవుతాయో తెలుసా? బైబుల్ గ్రంథంలో వెనుకకు చూసినట్టు ఉంటే ఒక అక్క ఉంది. ఏం పేరు అక్క పేరు తెలుసా? ఎవరు? లోతు భార్య. అక్క వెనుకకు చూసింది, ఏమైంది? ఉప్పు స్తంభమైంది. అంటే ముందుకి నడవాల్సినటువంటి శక్తి సామర్థ్యము ముందు చూపు నీకు ఇక ఉండదు. ఎప్పుడు వెనకకు చాలామంది చూస్తూ అంటారు, డోంట్ టర్న్ బ్యాక్. ఎప్పుడు వెనకకు చూడొద్దు. నీ జీవితంలో ఏముందని వెనకకు చూస్తావురా? నీ జీవితంలో వెనకకు చూసేదన్నీ కూడా చీకటి దినాలే. ఏది మంచిదుంది నీవన్నీ నీ జీవితంలో? ఒకసారి ఆలోచించు, నిన్న ఈ టైంకి నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? ఆలోచించు. పోనీ గడిచిన ఆదివారం ఎక్కడున్నావు? మరి ఎందుకు వెనకకు చూస్తున్నావు? వెనకల పెట్టేది ఏమీ లేదు. వెనకకు చూస్తే ముందు చూపు పోతావు. వెనకకు చూస్తే ముందున్న గమ్యాన్ని చేరుకోలేవు. చాలామంది వెనకకు చూస్తారు. వెనకకు ఉన్నటువంటి వారు స్టేటస్ చూసుకొని ఫీల్ అవుతూ ఉంటారు. ఎవరికి కావాలి ఆ స్టేటస్? ఎవరికి కావాలి వెనుకున్నవి? ముందున్న వాటిని వెతకండి. ముందున్నవి వెనుకున్న వాటి కంటే శ్రేష్టమైనవి. వెనుకున్న దినాల కంటే, వెనుకున్న బ్రతుకుల కంటే, వెనుకున్న జీవితం కంటే, గతించిపోయినటువంటి బ్రతుకు కంటే ముందు బ్రతకాల్సినటువంటి గమ్యం చేరాల్సినటువంటి, మరి చూసినట్లయితే భౌతికంగా వెనుకున్న వాటి కంటే ఆత్మీయంగా ముందున్న వాటిని చూడండి. ఇక్కడ అంటున్నాడు, శోధనలో విశ్వాసంతో మీరు నిలిచితే ఏం జరుగుతుందంటే చూడండి ఒకసారి, ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఏం కలుగుతుంది? ఏం కలుగుతుంది? యేసుక్రీస్తువారు ప్రత్యక్షమైనప్పుడు, వచ్చినప్పుడు, రెండవ రాకడలో నీకేం కలుగుతుంది? మెప్పు కలుగుతుంది. ఇంకా మహిమయు ఘనతకు, ఘనత కలుగుటకు కారణమగుతుంది. చూస్తున్నారా? ఆయన వచ్చేటప్పటికి నువ్వు విశ్వాసముతో నిలిచిన వాడవైతే పరీక్షలలో నీకు మెప్పు ఉంది, ఘనత ఉంది, మహిమ కలుగుటకు ఎంతో మరి ఒక ఇష్టమైనటువంటి పనిగా ఉంది. మరి ఆయన వచ్చేటప్పుడు నీకు మెప్పు కావాలా వద్దా? చెప్పండి సార్, చెప్పండి అమ్మా. ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చారు. మందిరానికి వచ్చినప్పుడు నిన్ను చూస్తున్న వారు, ఏ వ్యక్తి నిన్ను పలకరించకపోతే వచ్చేవారం మందిరం రావడం మానేస్తావా మానేవా? చెప్పు ఒకసారి, చెప్పండి. మానేస్తామా మానేయమా? చెప్పండి. కామన్గా అడుగుతున్నాను, మానేస్తామా మానేయమా? పోనీ మీరు ఇష్టమైనటువంటి ఒక ఇంటికి మీరు వెళ్ళారు. వెళ్ళినప్పుడు
ఆ ఇంటి వాళ్ళని చూసి కూడా ఎవడు పలకరించకపోతే బాధపడతావా బాధపడవా చెప్పండి సార్ బాధపడతామా బాధపడమా మరి నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను కనికరించి నిన్ను నన్ను పాపపు భూములో నుంచి తన రక్తముతో కడిగి పరలోకానికి ఆయన నడిపించేటప్పుడు ఆ నిన్ను చూసేటప్పుడు నిన్ను పలకరించకపోతే నీకు బాధ అనిపించదా ఆ నిన్ను పలకరించాలంటే ఆ నిదుట నువ్వు మెప్పు పొందాలంటే తప్పకుండా పరీక్షలను నిలిచిన వాడిగా ఉండాలి హల్లెలూయా హల్లెలూయా ఎక్కడైతే నిన్ను పలకరించకపోతే వెళ్ళిపోతావు అక్కడ పలకరించకపోతే ఎక్కడికి వెళ్తావు బాధ అనిపించదు నిజంగా చెప్పాలంటే నీకు అనుకున్న వారు నిన్ను ఇష్టపడుతున్న వారు నీవు వారిని ఇష్టపడుతున్నట్లయితే వారు నిన్ను పలకరించకపోతే ఎంత వేదన చెందుతావు ఎంత గుండె పగిలి కన్నీరు కార్చుతావు ఒకసారి ఆలోచించు ఆ నేనే మీ ఊరొచ్చి నిన్ను పలకరించకపోతే లేకపోతే నేనే మీ ఊరొచ్చి మీరు నన్ను పలకరించకపోతే నా గుండె పగిలిపోదు వేదన చెందదు అయ్యో నా ఆత్మీయమైనటువంటి విశ్వాసం నన్ను చూసి పలకరించలేదే అని ఎంత వేదన చెందుతాను ఒకసారి ఆలోచించండి మరి ఆ పరలోక పట్టణము నిన్ను నన్ను ప్రేమించి గాఢంగా ప్రేమించి మనందరికి ఇచ్చిన ఆ పరలోక పట్టణంలో మనం ప్రవేశించినప్పుడు యేసు నిన్ను చూసి ఆయన మెచ్చకపోతే ఎంత వేదన చెందుతుంది మనకి చెప్పండి అమ్మా ఎంత వేదన చెందుతుంది సాయంకాలం అయ్యేటప్పుడు నీ ఇంటికి వెళ్ళేటప్పుడు నీ భార్య నిన్ను పిలవకపోతే ఎంత వేదన చెందుతున్నావే అక్కడ మరి యేసయ్య నిన్ను పిలవకపోతే ఎంత వేదన చెందాలి నువ్వు పోనీ ఇక్కడ వేదన చెందినా నీకు ఓదార్చడానికి ఎవరో ఒకరు ఉంటారు అక్కడ ఓదార్చడానికి ఇంకెవరు ఉన్నారు మనల్ని ఆలోచించండి దేవుని వాక్యం చెప్తుంది ఈ శోధనలు ఎంతకాలం అనంటే మనము బ్రతుకు ముగించినంత వరకు వినండి ఒకటి అపవాది ఏం చేస్తాడంటే మనల్ని శోధిస్తాడు ఒకటి శోధనలు మన బ్రతుకుల్లోని ప్రవేశించాలంటే దేవుని యొక్క అనుమతి కావాలి రెండవది మూడవది ఏంటంటే అవి ఎప్పుడు ప్రారంభమయ్యానంటే మనం క్రీస్తులోనికి వచ్చినప్పటి నుంచి మన బ్రతుకుల్లో ప్రారంభించబడ్డాయి మరి ఎంతకాలం ఉంటాయంటే నీవు నీ జీవితాన్ని ముగించేంత వరకు ఉంటాయి మూడు నాలుగవది ఏంటో తెలుసా ప్రియ దేవుని బిడ్డారా సాతాన్ యొక్క శోధనలు ఎన్ని రకాలుగా ఉంటాయంటే సాతాన్ యొక్క శోధనలు ఎన్నో రకాలుగా ఉంటాయి ఎన్నో రకాలుగా ఉంటాయి యేసుక్రీస్తు వారికి సాతాను మూడు రకాలుగా శోధించింది ఎన్ని రకాలుగా ఎలాగ తెలుసా మొదటి యోహాను పత్రికలో మనం చూస్తాం కదా ఏమిటి మొదటి యోహాను పత్రికలో ఏముంది అని అంటే రెండవ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది ఏమిటంటే ఈ లోకంలో ఉన్నదంతయు నేత్రాశ శరీరాశ జీవపు డంబం ఈ మూడు రకాలైనటువంటి ఆశల చేత యేసుక్రీస్తు వారిని అపవాదైనటువంటి సాతాను శోధించాడు నేను రఫ్గా చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాను ఆ యొక్క మనం చదివినటువంటి లూకా శుభవార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 13 వచనాలు చూడగలిగితే యేసుక్రీస్తు వారిని అపవాదైనటువంటి సాతాను మూడు రకాలుగా శోధించింది ఒకటి నేత్రాశ ఒకటి శరీరాశ చెప్పండి ఒకటేంటి శరీరాశ అపవాదైనటువంటి సాతాను యేసుని శరీర ఆశకు గురి చేసింది ఏంటి శరీరాశ అంటే అయా నీకు ఆకలి వేయడం లేదా అన్నది అడిగిందా లేదా మొదటిది అప్పుడు యేసుక్రీస్తువారు ఏమని సమాధానం చెప్పారు తెలుసా రే మనిషి అనేవాడు రొట్టెతో తింటే సరిపోదు వాడు ఆకలి తీర్చుకోవడము దేవుని నోటి నుంచి వస్తున్నటువంటి ప్రతి మాట ద్వారాన బ్రతుకుతున్నాడు అని చెప్తున్నాడు అంటే యేసుక్రీస్తు వారికి అపవాదైనటువంటి సాతాను మూడు రకాలుగా శోధించింది మూడు రకాలుగా ఒకటి ఆకలి ద్వారా అంటే శరీరాశ ద్వారా ఆకలి దేనికి వేస్తుంది శరీరానికేనా కడుపుకేనా శరీర క్రమంలో శరీరాశ ద్వారా అపవాదైనటువంటి సాతాను యేసుని శోధించింది ఎలా శోధించింది అంటే ఆకలి ద్వారా శోధించింది రెండవది నేత్రాశ ఏం చేసింది ఎత్తైన శిఖరం మీద తీసుకుపోయి ఇదంతా చూపించి ఇదంతా నాదేని నువ్వు నన్ను నా పాదాలకి నమస్కారం చేసుకుంటే ఏం చేస్తున్నది ఇదంతా నేను నీకు ఇచ్చేస్తానని చెప్పింది ఇదే ఆశ నేత్రాశ కంటికి చూపించింది మనం కూడా అంతే కదా కంటికి చూసింది నచ్చితే చాలు కొనేస్తాం అది ఎంతమని అది దుష్టుని ఆలోచన నుంచి వచ్చిందా అది ఉపయోగకరమైనదా దేవుని యొక్క ఆలోచన నుంచి వచ్చిందా అని ఆలోచించకుండా ఏం చేస్తూ ఉంటామంటే కంటికి నచ్చినంత మనం ఏం చేస్తూ ఉంటాం కొనేస్తూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా చూడండి యేసుక్రీస్తు వారు ఈ అరణ్యంలో ఎంత శోధింపబడ్డాడో మనం చూస్తాం అన్నీ ఉన్న అరణ్యములో మరి ఆదాము శోధింపబడ్డాడు సాతాను చేత ఏమీ లేని అరణ్యములో సాతాను చేత యేసు శోధింపబడుతున్నాడు
अंत कदा आ मदटि आदामु ఉన్నటువంటి ఆ ఏదేను వనములో అన్ని ఉన్నాయి పచ్చదనం ఉంది పండ్లు ఉన్నాయి కాయలు ఉన్నాయి మనిషికి కావాల్సిన స్వేచ్ఛంతా ఉన్నప్పటికీ అక్కడ శోధింపబడ్డాడు కడపటి ఆదాము ఏమీ లేనటువంటి అరణ్యములో శోధింపబడుతున్నాడు అంటే శోధన అన్ని ఉండేటప్పుడు వస్తుంది శోధన ఏది లేనప్పుడు కూడా వస్తుంది వింటున్నారా డబ్బు ఎక్కువైతే శోధన వచ్చింది అనుకోకండి జబ్బు ఎక్కువైన శోధన వస్తుంది డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా ఇక్కడ చూసినట్లయితే మొదటి ఆదాముకి సకల సదుపాయాలు ఉన్నాయి ఆదికాండములో అన్ని ఉన్నప్పటికీ కూడా ఆదాముని సాతాను శోధించడా లేదా శోధించి ఎక్కడ తీసుకువెళ్ళాడు పాపములోనికి నెట్టివేశాడు ఈ కడపటి ఆదానికి కూడా మరి యేసుక్రీస్తు వారు కడపటి ఆదామని అంటే యేసుక్రీస్తు వారు ఆయనకు కూడా అరణ్యములో ఏమీ లేనప్పటికీ శోధకుడు శోధించాడు వింటున్నారా చాలాసార్లు మన బీదరికాన్ని బట్టి మన సమస్యను బట్టి నాకే కష్టమా పాస్టర్ గారు నాకే నా వేదనలు మరి ఇంకెవ్వరికి నాకున్నటువంటి ఆ బాధ మరొకరికి ఉండకూడదు అని అనుకుంటావు కానీ అన్నీ ఉన్న శోధన తప్పదు ఏవీ లేకపోయిన శోధన తప్పదు పరిశుద్ధ గ్రంథాన్ని మనం చాలా జాగృతగా ఆలోచన చేస్తే దేవుని వాక్యం చెప్తుంది అన్నీ ఉన్నప్పుడు కూడా ఆదాము శోధింపబడ్డాడు శోధింపబడి హృదయంలో అపవాదికి చోటు ఇచ్చేశాడు ఈరోజు అన్నీ ఉన్నాయని చెప్పి దేవుని మాట ఏదో అపవాది మాట ఏదో గుర్తించలేక భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతున్న చాలామంది విశ్వాసులు కళ్ళు తెరుచుకోవాలి ఈ వాక్యం ద్వారా దేవుడు అన్నీ ఇస్తాడు బిడ్డల్ని మంచి చదువు ఇస్తాడు భర్తకు మంచి చేతి పని ఇస్తాడు భార్యకు మంచి ఆరోగ్యం ఇస్తాడు భార్యకు మంచి భక్తి జీవితం ఇచ్చినా సరే ఎందుకో తెలియని అంధత్వంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు కారణం అది దేవుని స్వరమేనా లేక అపవాది యొక్క స్వరం అని గుర్తించలేక జాగ్రత్తగా వినండి అపవాది యొక్క స్వరాన్ని గుర్తించడం ఎలా అంటే దేవుని వాక్యం ద్వారానే మనం గుర్తిస్తాం అందుకన్నాను వాడిని గుర్తించడం చాలా సులువు వాడు ఆత్మీయతలో నడిపించకుండా ట్రాప్ తప్పించి పాపంలోనికి ప్రేరణ చేస్తాడు నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో నీ బిడ్డల జీవితంలో పాపపు యొక్క ఏలుబడి కనిపిస్తుందంటే అది తప్పకుండా సాతాను యొక్క ఉద్దేశమే అని గ్రహించాలి వెంటనే పునిష్టపడాలి వెంటనే ఆపాలి వెంటనే నీ ప్రవర్తన సరిలేదు నీ ప్రవర్తన మార్చుకో నీ మాట తీరు సరిగ్గా లేదు నీ మాట తీరు మార్చుకో నీవు జీవిస్తున్నటువంటి నీ జీవితం సరైన వైఖరితో లేదు దుష్టునికి నీ హృదయంలో చోటిచ్చవేమమ్మా ఒక్కసారి తెలుసుకొని యేసువైపు మళ్ళు అని చెప్పాల్సిన వ్యక్తులమై ఉన్నాం మనం ఈరోజు ఆలోచించండి మీరు దేవుని స్వరానికి మరి విని ఆయన వైపు నడిచే వ్యక్తులుగా ఉన్నారా లేదా దుష్టుని యొక్క స్వరాన్ని విని వాడి మైకంలో పడిపోయి ప్రవర్తిస్తున్నారో ఆలోచించండి యేసుక్రీస్తుకి దుష్టుడు శరీరము ద్వారా ఇబ్బంది పెట్టాడు ఆకలి పుట్టించాడు తన భక్తి జీవితాన్ని పాడు చేయడానికి ఈరోజు నీ ఆకలి ఒక్కొక్క వ్యక్తికి రకరకాలైన ఆకలి డబ్బు సంపాదించాలనే ఆకలి ఆహారం తినాలనే ఆకలి ఇక ఏదేదో చేయని ఆకలితో బ్రతుకుతున్నావేమో ఆ ఆకలి మంచిది కాదని గ్రహించు ఒకటి రెండవ విషయం ఏంటో తెలుసా ప్రియ సంఘ విశ్వాసులారా రెండవది నేత్రాశ సాతాను ఎత్తైన శిఖరం మీదకి తీసుకువెళ్ళాడు 250 అడుగుల ఎత్తైనటువంటి శిఖరం మీదకి తీసుకువెళ్ళి ప్రపంచమంతటిని చూపించి వారి ముందు నువ్వు నన్ను కాలు పట్టుకోగలిగితే తప్పకుండా ఇదంతా నేను నీకు ఇస్తానని చెప్పింది మూడవది ఏంటో తెలుసా జీవపు డంబము ఎత్తైన స్తంభం ఎత్తైనటువంటి పర్వతం నుంచి గెంతేయి అన్నది చూడండి ప్రియ దేవుని బిడ్డలారా ఆ మాట అన్నిటి మనం చూస్తే ఎన్నో విషయాలు మనకు కనిపిస్తున్నాయి అంటే ఒక మాటలో చెప్పాలి అంటే శోధకుడు ఎన్నో విధాలుగా యేసునే శోధించాడు సాతాను ప్రేరణకు మన హృదయంలో ఎప్పుడు మనము చోటు ఇవ్వకూడదు సాతానికి మన హృదయంలో చోటిస్తే మనల్ని వాడు శోధిస్తాడు అయితే యేసుని ఈ రకంగా సాతాను శోధించాడు కదా మరి మనల్ని కూడా సాతాను శోధించినప్పుడు మనం ఎలా జయాన్ని పొందుకుంటామంటే మనం జయం పొందుకోవడానికి 4 విషయాలు ఉన్నాయి అవి చదివి మీకు చెప్తాను మరి యేసుక్రీస్తు అయితే దైవకుమారుడయ్యా ఆయన దైవత్వం ఉంది కదా అందుకే ఆయన
శోధనలు జయించాడు మరి మేమేలా జయించగలుగుతాం అని అంటే మనము కూడా శోధనలు జయించగలుగుతాం హల్లెలూయా మనం కూడా శోధనలు జయించగలుగుతాం ఎలాగో అని అంటే నాలుగు విషయాలు మనము చదివి తెలుసుకుందాం మొదటిది వినండి జాగృతగా నేను శోధన జయించాలంటే నేను ఏమి కలిగి ఉండాలి అని అంటే మొదటిది చూడండి సమర్థుడైనటువంటి ప్రభువును మనం కలిగి ఉండాలి మొదటిది ఏం కలిగి ఉండాలి ఈరోజు శోధన లేని వారు చేతులు ఎత్తండి ఒకసారి ఎవరికైనా శోధన లేదా శోధన ఉన్నవారు చేతులు ఎత్తండి పోనీ శోధనలు ఉన్నవారు కష్టాలు ఉన్నవారు నష్టాలు ఉన్నవారు శ్రమలు ఉన్నవారు భక్తిహీనంలో ఉన్నవారు చెప్పండి చేతులు ఎత్తండి ఆ భక్తిహీనతల నుంచి బయటపడాలంటే శోధనల నుంచి బయటపడాలంటే కష్టకాలంలో నుంచి కృపాకాలంలోకి వెళ్ళాలంటే దేవుని యొక్క ఉద్దేశాలు నీ జీవితంలో జరగాలంటే తప్పకుండా నాలుగు విషయాలు ఉన్నాయి చాలామందికి శోధనలు అంటే మాకేం లేదు అయ్య గారు పరలోకం వెళ్తావా శోధన సహించేవాడు ధన్యుడు వాడే పరలోకం వెళ్తాడు హల్లెలూయా ఆ శోధనల నుంచి నువ్వు వెళ్ళాలి అంటే ఆ శోధన సుడిగుండాల్లో నీ బ్రతుకు స్థిరం కలిగి నిలవబడి నా దేవుడు గొప్పవాడని ఆయన వైపు చూడాలంటే నా దేవుడు సమర్థుడై ఉన్నాడని నువ్వు గ్రహించాలి పరిశుద్ధ గ్రంథముల నుంచి పేతురు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం చదవండి ఒకసారి పేతురు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం త్వరగా రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం చదవండి భక్తులను శోధనల నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసరంగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారికి తీర్పు దినము వరకు కావలు ఉంచుటకును ప్రము సమర్థుడని వీరు తెగువ గలవారును స్వేచ్ఛపరులై మహాత్ములను దూషింప వెరువకయున్నారు ఇక్కడ చూడండి ఈ మాటలు మీరు ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా చదవండి నాలుగు విషయాలు త్వరగా చెప్తాను సమయం అయిపోతూ ఉంది మొదటిది వినండి శోధనను జయించాలంటే మొదటిగా నా దేవుడు సమర్థుడని నమ్మాలి ఏమై ఉన్నాడని నమ్మాలి నా దేవుడు సమర్థుడై ఉన్నాడు అని నమ్మాలి ఇంకొక విషయాన్ని చూస్తే సమర్థుడై ఉన్నాడు అనే విషయాన్ని ఇంకా మీకు క్లుప్తంగా అర్థం కావాలంటే హెబ్రీ పత్రిక రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం హెబ్రీ పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం చదవండి ఒకసారి తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలిగిన వాడు అయి ఉన్నాడు హల్లెలూయా ఇది యేసు క్రీస్తుని గురించి చెప్పబడుతున్నటువంటి మాట ఇంకేంటి నాకు అంతే కదా ఈ మాటను గురించి ఏంటంటే తాను శోధింపబడి శ్రమ పొందాను గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలిగిన వాడు ఉన్నాడని మనం నమ్మాలి ఆయన ఏం పడ్డాడు ముందు శోధింపబడ్డాడా లేదా చెప్పండి అమ్మా సేవకు రాకమునుపే శోధింపబడ్డాడు ప్రభువుని అంగీకరించకపోతే ప్రభు కొరకు నడవడానికి దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి అడుగులు ముందుకు వేస్తున్న తొలి దినాల్లోనే తొలి క్షణాల్లోనే అపవాదైనటువంటి సాతాను చేత శోధింపబడ్డాడు ఎందుకు శోధింపబడ్డాడనంటే దేవుని పనిలో ముందుకి సాగుతున్నాడు కనుక శోధింపబడ్డాడు ఈరోజు నువ్వు దేవుని పనిలో ముందుకు సాగితే దేవుని కొరకు నువ్వు బ్రతుకుతూ ఉంటే దేవుని కొరకు నువ్వు జీవిస్తూ ఉంటే దేవునికి ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని కాపాడుకుంటూ బ్రతుకుతూ ఉంటే శోధనలు తప్పక ఉంటాయి ఆ శోధనలో నువ్వు తప్పక నిలుస్తావు కూడా మనకి నిలవబడ్డం చేత కాడం లేదు శోధన రాగానే పడిపోతా ఉన్నాం శోధన రాగానే కృంగిపోతా ఉన్నాం శోధన రాగానే విడిచిపెట్టి పారిపోతూ ఉన్నాం నేటి దినాల్లో కాదు ప్రియ సంగమా దేవుని వాక్యం చెప్తుంది ఆయన శోధనను సహించున్నాడు కనుక శోధనలో పడి ఉన్నవానికి ఏం చేస్తాడంటే ఆయన సహాయము చేస్తాడు హల్లెలూయా ఈరోజు నువ్వు శోధనలో పడి ఉంటే ఆ శోధనల నుంచి నాకు సహాయం చేయగలిగినటువంటి నా దేవుడు నా వెంట ఉన్నాడని నువ్వు నమ్మాలి హల్లెలూయా హల్లెలూయా ఆయన శోధన సహించి వచ్చిన వాడు ఆయన నేను గత ఆదివారం చెప్పాను కదా ఆయన చేస్తాడు చేసి చూపిస్తాడు చాలామంది చెయ్యరు చెప్పుతారు అలా చేసే ఇలా చేసే అలా కట్టే ఇలా వెళ్ళిపో అటు వెళ్ళిపో ఇటు వెళ్ళిపో చెప్తారు కానీ నేను ఎక్కడికి వెళ్ళు వెళ్ళేవాడే ఏమవుతుంది బ్రతుకు పాడవుతూ ఉంటుంది అందుకే ఒక మాట ఉంటుంది తెలుసా చెప్పుడు మాటలు వినవద్దు చెప్పండి ఒకసారి చెప్పుడు మాటలు వినొద్దు చెప్పుడు మాటలు విన్నావు అనుకో ఏమవుతుందో తెలుసా నీ చెప్పుతున్నవే కొట్టుకుంటావు
చెప్పుడు మాటలు వింటే ఏమవుద్ది, నిజ నిజాలు తెలియవు. వాడు ఏమన్నాడో వీడేమన్నాడో తెలియదు. ఎవడో చెప్తాడు కాకి కబురు, బోల్డ్ మంది ఉన్నారు, 100 రూపాయలు ఇస్తే 100 సొల్లు కబుర్లు చెప్పే భక్తులు ఉన్నారు, లేరంటారా? కొంతమంది డబ్బులు ఇవ్వకపోయినా, ఏమి ఇవ్వకపోయినా చాలు చెప్పేవాళ్ళు ఉంటారు. నాకైతే చాలామంది ఉన్నారులే, నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా నా కోసం చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. దేవునికి స్తోత్రం, ప్రభు అని దీవించిన కాక. మంచిదే, మంచిదేనండి. మనం ఎవరో తెలియాలంటే మనకోసం చెప్పాలి, చెప్తే కదా మనం ఎవరో తెలుస్తుంది. మంచిది. మొదటిది, శోధనలో నువ్వు జయించాలి, శోధనలో విజయం పొందాలంటే నా దేవుడు సమర్థుడై ఉన్నాడని గ్రహించాలి. రెండవది, శోధనలో నువ్వు విజయం పొందాలని అంటే యేసుక్రీస్తు తన శిష్యులకు చెప్తున్నారు, మత్తయి సువార్త 26:41 ప్రార్థన కలిగి ఉండాలి. రెండవది ఏం చెప్పండి, చెప్పండి, మత్తయి సువార్త 26:41 ఆయన మరలా ఎవరి దగ్గరికి వచ్చి, శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఏంటండి, ఒక గడి అయినను నాతో కూడా మేలుకుని ఉండమని ఉండలేరా, నేను శోధనలో ప్రవేశించుకున్నట్లు మేలుకువగా ఉండి ఏం చేయండి, ప్రార్థన చేయండి. శిష్యుడు చెప్తున్నాడు, చెప్పి వెళ్ళాడు యేసయ్య, వెళ్ళిన వెంటనే గురక తీస్తున్నారు. మనలాగే చెప్పిన వెంటనే చేసే వ్యక్తులు మనం కాదు. చాలాసార్లు నేను గమనిస్తూ ఉంటాను విశ్వాసుల యొక్క జీవితాన్ని, నేను చెప్పిన వెంటనే విని అవునా దాన్ని స్పందించి దేవుని సేవకుడు చెప్పిన మాట నిజమే అని గ్రహించి ఆ మాటకు విలువిచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది. యేసుక్రీస్తు వారు చెప్తున్నారయ్యా, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండుటకు మెలుకోగలిగి ప్రార్థన చేయండి అని చెప్పి వెళ్తున్నటువంటి యేసయ్య తిరిగి వచ్చేలోపు ఏం చేస్తున్నారు, శిష్యులు పడుకుంటున్నారు, పడుకుంటున్నారు. ఈరోజు ఎంతమంది మెలుకోగలిగి ప్రార్థిస్తున్నారు? లూకా సువార్త 22:40 మరొక మాట ఉంటుంది ప్రార్థన గురించి, చదవండి. లూకా సువార్త 22:40 చదవండి. 22:40 చదువు. ఆ చోట చేరి ఆయన వారితో ఏమంటున్నాడండి, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయని వారితో చెప్పాను. చూసారా ఏమంటున్నాడు, ఏమంటాడు ఆయన, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు ఏం చేయమన్నాడు ఆయన, ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన, ఎప్పుడు డబ్బులు కావాలి నాయన, మా పిల్లలు సెటిల్ అయిపోవాలి నాన్న, మా భర్త బాగోవాలని అంటాం కానీ, అయ్యా నేను శోధనలో పడకుండా నన్ను రక్షించని ప్రార్థన చేసావా, చేసామా? చేయాలి. యేసయ్య తన శిష్యులకే నేర్పిస్తున్నాడంటే మనకు కూడా అది ఎంతో ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది, నేర్చుకోవాలి మనం. అందుకే ఈరోజు మనం శోధనను జయించలేకపోతున్నాం. యేసయ్య చెప్పింది ఒకటైతే చేసేది మరొకటి. అంటే మనం వినడము చాలా తప్పిదంగా వింటున్నాం, మనము మనకు వినికిడి లోపిస్తూ ఉంది. అది గర్వమా, చెవుల యొక్క మందత్వమా, లేక చెవులు పోయాయో తెలియదు, తెలియదు. దేవుని వాక్యం ఒక రకంగా చెప్తే ఆ వాక్యానికి నీకు నచ్చినట్లుగా మలుచుకొని జీవించేస్తూ ఉన్నాం. మొన్న ఒక కుటుంబాన్ని ఇంటికి వెళ్ళాను, వినండి, ఈ మధ్య నేను లేని బయటికి వెళ్ళాను. వెళ్తే మా అన్నయ్య గారి ఇంటి పక్కన ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటికి వెళ్ళాను. వెళ్తే ఇల్లు బాగానే ఉంది, ఇంటికి మంచి ఏసు ఉంది, యవనస్తుడు, ఆ ఇంట్లో దేవుని వాక్యాలు కూడా ఉన్నాయి. ఏమున్నాయి మీ ఇంట్లో, ఉన్నాయా వాక్యాలు? సినిమా బొమ్మలు ఉంటాయి, సిగ్గులే చెప్పుకోవడానికి వాక్యం ఉందా మీ ఇంట్లో? టీవీ ఛానల్ పెట్టకుండా ఏ నెంబర్ ఛానల్లో ఉంది? సీరియల్ వచ్చే నెంబర్ ఛానల్ ఉంటుంది మనకి, అక్కడ మెలకు ఉపయోగిస్తాము, ప్రార్థనలో నిద్రపోతాం. చాలామంది ప్రార్థన గురించి కునుకులు తీస్తూ ఉంటారు. అయితే వినండి జాగ్రత్తగా, ఆ ఇంటికి వెళ్ళాను. వెళ్తే ఆ ఇంట్లో ఏ వాక్యం తెలుసా, చాలా మంచి వాక్యం ఉంది, ప్రసంగి గ్రంథంలో ఉంటుంది. యవనస్తుడా, నీ యవన దినములను ఏం చెప్పినాడు, ఏం చెప్పినాడు, ప్రసంగి గ్రంథం 12:12 యవనస్తుడా, తెరవండి ఒకసారి, ఏమనుందా తెలియదా యవనస్తుడు, ఎప్పుడు వాక్యం చూడరు కదా మనము. యవనస్తుడా చదువు 12:12 మొదటి వచనంలో ఉంటుంది,
ఇంకా అవన్నీ కాదు యవనస్తులని చెప్తూ చదవండి ఆ మొదటి మాటల్లోనే ఉంటుంది అన్నమాట ప్రసంగి గ్రంథం యవనుడా నీ యవన కాలమందు సంతోషపడము నీ యవన కాలమందు నీ హృదయం ఏం చేశాడు తెలుసా ముందున్న మొక్కే పెట్టాడు యవన యవనస్తుడా నీ యవన కాలమందు సంతోషపడమని పెట్టాడు అంతే వాక్యం చూడండి తెలివిగా పెట్టాడు మరి మిగతా మొక్క ఏమైందిరా అనుకున్నాను మిగతా మొక్కకి మిగతా వచనంలోకి వెళ్తే ఏమని చదువు ఒకసారి మిగతా మాటలు ఏమనుంది నీ యవన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చెప్పును నీ దృష్టి యొక్క ప్రవర్తింపుము అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకుంటే తీర్పు సంగతి మర్చిపోయాడు యవనస్తుడా యవన కాలం సంతృష్టిగా ఉండు బాగా ఎంజాయ్ చేయని బోర్డు పెట్టుకున్నాడు కానీ మిగతా ఉన్న వాక్యాన్ని మర్చిపోయాడు తీర్పు దినమునందు చాలా జాగ్రత్తగా ఉండాలి నీకు తీర్పు ఉందని మర్చిపోకు నీకు జడ్జిమెంట్ ఒకటి ఉంది నీ పైన న్యాయవాది ఒకడు ఉన్నాడు నీకు లెక్క అడిగేవాడు ఒకడు ఉన్నాడు అని సత్యాన్ని మర్చిపోయాడు అంటే ఎంత పొగరుందో ఒకసారి ఆలోచించండి అంటే వాక్యాన్ని ఎవడికి నచ్చినట్లుగా వాడు వాడుకునేది అనుకుంటున్నారా కాదు నీకు నచ్చినట్లుగా వాడుకునేది వాక్యం కాదు దేవునికి నచ్చినట్లుగా బ్రతకడమే దేవుని యొక్క వాక్యం యొక్క ఉద్దేశం నువ్వు దేవుని వాక్యం ప్రకారం బ్రతకాలి ఇది దేవుని యొక్క ఉద్దేశం వినండి ప్రియ సంఘ విశ్వాసులారా శోధనలో నుంచి నిన్ను జయాన్ని పొందుకోవాలంటే నా దేవుడు సమర్థుడని నమ్మాలి రెండవది శోధనలో నుంచి నువ్వు జయము పొందాలంటే మెలకువ కలిగి ప్రార్థించాలి మూడవది శోధనలో నుంచి నేను జయ జీవితాన్ని పొందాలి అంటే వాక్యము ద్వారానే జరిగే పని అది మూడవది ఏంటది వాక్యము ద్వారానే యేసుక్రీస్తు వారికి అపవాదైనటువంటి సాతాను శోధిస్తూ ఉంటే శోధకుడైనటువంటి అపవాది కూడా వాక్యాన్ని పదప్రయోగం చేస్తున్నాడు కానీ ఏసయ్య వాడు వాడుతున్నాడు కదా అని చెప్పి ఆయన వాక్యాన్ని వాడడం మానేయలేదు ఆయన కూడా వాక్యాన్ని వాడడం ఆయన కూడా వాక్యాన్ని వాడడం ప్రారంభించాడు అపవాదిని సాతాను చెప్తున్నాడు కదా ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకో అని అన్నాడు అనగానే అంటున్నాడు కదా యేసుక్రీశ్వరయ్యా మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వస్తున్నటువంటి మాట వలన బ్రతుకుతున్నాడు అని చెప్పాడు నిజమే ఈరోజు ఈ రొట్టె తినడానికి వచ్చావేమో ఈ రొట్టె కంటే దేవుని వాక్యం ప్రాముఖ్యం ఈ రొట్టె కంటే దేవుని వాక్యము ప్రాముఖ్యం మనకి ఇంకా చూస్తే అంటాడు ఆ యొక్క అధ్యాయాలు చదివితే నీ పడిపోకుండా నువ్వు పడిపోతావు కదా నీ పడిపోయేటప్పుడు నీ దేవదూతలు వచ్చి నిన్ను కాచి కాపాడతాయి కదా నీ పాదాలను ఎత్తుపట్టుకుంటాయి కదా అని ఆ యొక్క మరి చూస్తున్నట్టు కదా లోకా శుభవార్తలో మనం చదువుకున్నట్టు వచ్చినలా చూస్తాం నిజమే అప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట అంటున్నారు కీర్తన గ్రంథము 91వ అధ్యాయం చదువు ఒకసారి ఒక మంచి మాట ఉంటుంది అక్కడ చదువు ఒకసారి కీర్తన గ్రంథం 91వ అధ్యాయంలో నివసించువాడు అవును విశ్రమించువాడు ఆయన నాకు ఆశ్రయం చెప్పుచున్నాను ఆయన విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును వినండి ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం ఉంది ఆయన సత్యము కేడమును ఢాలునయ్యున్నది రాత్రి వేళ కలుగు భయమును కనెను పగటి వేళ ఎగురు బాణమును కనెను చీకటిలో సంచరించు తెగులు కనెను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నువ్వు భయపడకుందువు నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 మంది పూలినను అపాయం నీ యొద్దకు రాదు నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును వినండి యెహోవా రాదు సమీపించదు నీ మార్గములన్నింటిలో వినండి నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి ఆయన తన దూతల్ని ఏం చేస్తాడు
ఆజ్ఞాపిస్తాడు. అంటున్నావు కదా ఈ శిఖరం మీదకి ఎక్కించి దూకే, దూకేస్తే నీ దేవుడు దేవదూతలు నుంచి నిన్ను కాపాడుతాడు కదా అని అపవాదనే సాతాను ఆ మాటల్లో పలుకుతూ ఉంటాడు. నిజమే, అపవాది కూడా దేవుని వాక్యం తెలుసు, కానీ సంపూర్ణంగా అపవాదికి దేవుని వాక్యము తెలియదు. ఈరోజు నీకు వాక్యం తెలుసు, సంపూర్ణంగా తెలుసా? సంపూర్ణంగా తెలిస్తే అపవాదిని ఏమీ చెయ్యలేడు. వింటున్నారా? వాక్యం నీకు సగం సగం తెలిస్తే కాదు, వాక్యం నీకు సంపూర్ణంగా అర్థమైతేనే నీకు సాతాను ఏమీ చెయ్యలేడు. యేసుకి వాక్యము సంపూర్ణంగా తెలుసు కనుకనే అపవాది గాడి యొక్క మిడిమిడి జ్ఞానముతో యేసుని శోధించలేకపోయాడు. వినండి, మూడవ విషయం ఏంటంటే వాక్యము ద్వారానే నువ్వు శోధనను ఎదుర్కోవాలి. నాలుగవ విషయం ఏంటో తెలుసా? మరే మరి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూస్తాము, లూకా సువార్త 4వ 1వ వచనంలో చూస్తాము, ఏమని ఉంటుందంటే నీవు ఆత్మచేత శోధనను జయిస్తావు. యేసుక్రీస్తువారు అరణ్యములో ఆత్మపూర్ణుడై వెళ్ళాడా, ఆత్మ లేనివాడిగా వెళ్ళాడా? ఆత్మపూర్ణుడై అరణ్యంలోనికి వెళ్ళాడు. ఆత్మపూర్ణుడై వెళ్ళాడు కనుకనే అపవాదైనటువంటి సాతాను పైన విజయాన్ని పొందుకున్నాడు. కనుక ప్రియ దేవుని విశ్వాసులారా, నాలుగే నాలుగు విషయాలు గుర్తుంచుకోండి. యేసుక్రీస్తు వారు శోధింపబడి ఆ శోధనలో విజయాన్ని పొందుకున్నాడు. ఎట్లాగనో మనం తెలుసుకున్నాం. ఆ విజయాన్ని ప్రభు మనకు కూడా ఇవ్వడానికి ఆయన నాలుగు విషయాలు చెప్తున్నాడు. ఒకటి, నా దేవుడు ఎలాంటి వాడు అంటే నా దేవుడు సమర్థుడు. రెండవది, నేను ప్రార్థన పరుడై ఉండాలి. మూడవది, నేను వాక్యాన్ని కలిగి ఉండాలి. నాలుగవది, దేవుని ఆత్మను కలిగి ఉండాలి. ఏ వ్యక్తి జీవితంలో ఈ నాలుగు విషయాలు ఉంటాయో తప్పకుండా ఆ వ్యక్తి శోధనను జయిస్తాడు. ఏం చేస్తాడు? శోధనను జయిస్తాడు. మనం శోధనను జయించలేకపోతున్నాం కదయా, సాతాను వేస్తున్నటువంటి ప్రతి ఇబ్బందికి పడిపోతున్నాను అనుకొని కుంగిపోతూ ఉంటాం. కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఏసయ్య శోధనను జయించాడు, మనల్ని కూడా ఆయన శోధనలో జయించమని చెప్తూ ఉన్నాడు. కనుక ఈ నాలుగు విషయాలు, ఒకటి, నా ప్రభువు సమర్థుడు, నా ప్రభువు నిన్ను ప్రార్థించాలి, నా ప్రభు వాక్యాన్ని నేను వినాలి, నా ప్రభు కలిగినటువంటి ఆత్మను నేను కూడా కలిగి ఉండాలని మీరు గుర్తించాలని నా మాటలు ముగిస్తున్నాను. కనుక దయతో అందరూ మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం, సెలవు తీసుకుందాం. దయతో అందరూ మోకరించండి. మోకరించినట్లుగైతే ఈ శోధనలో విజయం ఎలా పొందుకోవాలో